ఎప్పుడూ లేని నా గిరిజన సోదరుల మీద ఉన్న ప్రేమ అభిమానాలు వరకమోస్తూ పోటుపట్టాలు ఇస్తున్నాం, ఈ రోజు ఇస్తున్నాం. ఇవాళ తప్పితే మీ పోటుపట్టాలు క్యాన్సిల్. ఏంటయ్యా మీరు ఇచ్చిన పోటుపట్టాలు? ప్రజలు ఎన్ని లక్షల ఎకరాలు కావాలని పోటుపట్టాల గురించి అడిగారు? ఎన్ని లక్షల మంది అప్లికేషన్లు పెట్టుకున్నారు? ఏదండి మీ చిత్తశుద్ధి? 9.5 సంవత్సరాల తర్వాత మీరిచ్చిన పోడు పట్టాలు ఎన్నయ్యా అంటే అలా కొర. ఆ ఇచ్చే పోడు పట్టాల్లో కూడా మళ్ళీ భయభ్రాంతులు చేయటం, ఇది మీ సంస్కృతి, మీ పద్ధతి. ఎన్ని ఇబ్బందులు పెట్టాలని చూశారు. అయినా ప్రజల గుండెల్లో ఉంటే, ప్రజల ప్రేమ అభిమానాలు పొందితే ఈ కలవకుంట్ల చంద్రశేఖర్ రావు గారిని ఫామ్ హౌస్ కి పరిమితం చేయాలి అని ప్రజలలో వచ్చినప్పుడు మీరు ఎన్ని అవాంతరాలు, ఎన్ని అవాక్కులు చవాక్కులు, ఎన్ని ఇతరత్ర చేసినా ప్రజలు గోడకి బంతి కొడితే, గోడకి నువ్వు ఎంత ఫోర్స్ఫుల్ గా బంతి కొడితే అంతగా డబల్ ఫోర్స్ తో ఆ బంతి రిటర్న్ వస్తుంది అన్నట్లు ప్రజలు స్వచ్ఛందంగా, అయ్యా మీకు కళ్ళున్న వాళ్ళు ఇందాక ఏదో మీడియాలో ఇన్నారు, మీకు కళ్ళు కనపడుతున్నట్టు లేదు, మీకు చెవులు వినపడుతున్నట్టు లేదు, ప్రజల స్పందన, ప్రజలకున్న ప్రేమ అనురాగాలు మీకు కనపడుతున్నట్టు లేదు. కనపడే రోజు దగ్గరలోనే ఉంది, ఎంతో దూరంలో లేదు. నేనేమీ తేలటం కాదు అయ్యా, నేనేదో ఆవేదంతో చెప్పట్లేదు. నిన్న ఒక పెద్ద మనిషి అంటాడు, కన్నీరు కార్చి జనాన్ని సానుభూతితో ఆ మీటింగ్ పిలిపించుకున్నానట. అసలు కన్నీటి విలువ తెలుసా నీకు? ఆ కన్నీటి విలువ తెలుసా? ఆ జనానికి ప్రేమ అభిమానాలు పొందడం ఏదానైనా చూసావా నువ్వా? కన్నీరు బాధ ఆవేదన గురించి మాట్లాడేది మీరా? ఈ ప్రజల కష్ట సుఖాల గురించి మాట్లాడేది? అసలు మనసు మీ మనిషి అనే మనసు అనేది ఉండదా మీకు? మీకుందా? మీ నాయకుడు అని చెప్పుకునే మీ నాయకుడికి ఉందా? మనిషిని మనిషిగా గౌరవించాలనే కనీస కామన్ సెన్స్ ఉందా? అదిగో అదే కాంగ్రెస్ కల్చర్ అంటే వేదిక మీద చూడు ఎంత మంది ఎక్కారు, ఎట్లా నెట్టుకుంటున్నారు, అది కాంగ్రెస్ కల్చర్. ఎస్, కాంగ్రెస్ లో స్వతంత్రం ఎక్కువ, కాంగ్రెస్ లో ప్రేమ అభిమానాలు ఎక్కువ, కాంగ్రెస్ లో డెఫినెట్ గా ప్రతి వాటికి చోటు ఎక్కువ. దట్ ఈస్ కాంగ్రెస్. నీ వేదికల్లాగా హిట్లర్ లాగానో ఇతరత్రలాగా ఈ సభలు ఉండవు. ప్రేమతో ఉండే ఈ సభలు, అభిమానంతో చేస్తారు మీటింగులు, నీలాగా ఉండదు. ఇతరత్రలాగా నీలాగా ఉండదు నాయన. కాంగ్రెస్ అంటేనే అది కావాలనే ప్రజలు కోరుకుంటున్నారు. అది కావాలని ప్రజలు కోరబట్టే నేను కూడా కాంగ్రెస్ లోకి మేమందరం కూడా వెళ్ళాం. అది కోరుకునేది హిట్లర్ ప్రభుత్వాన్ని కాదు నాయన, హిట్లర్ ప్రభుత్వాన్ని కాదు కోరుకునేది, ప్రేమను పంచే ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు. ప్రేమ కావాలి అని కోరుకుంటున్నారు. అది కూడా కనపడుతున్నట్టు లేదు మీకు. వేదిక మీద వీరిని వారు నెట్టుకున్నారట, వారిని వీరు నెట్టుకున్నారట. నీ ఛానల్ తప్ప, నీ పాంప్లెట్ పేపర్ తప్ప ఇంకెవరన్నా ఆ రకంగా ఈ దేశంలో? నిన్న నేషనల్ మీడియా వచ్చింది, లోకల్ మీడియా వచ్చింది. ఈ దేశంలో ఏ ఒక్క పేపర్ అయినా, ఏ ఒక్క ఛానల్ అయినా కామెంట్ చేసిందా? నీ కలబద్దలు తప్ప, నీ డబ్బా కొట్టే నీతి తప్ప ఎవరన్నా చేశారా? అంటే మేమేం అధికారంలో లేం, ప్రభుత్వం మాది కాదు, మాతో ఏ మీడియా మిత్రులు ఇతరత్రో ఆలోచనలు కూడా లేవు. మమ్మల్ని చూసి వాళ్ళు భయపడాల్సిన అవసరం అంతకంటే లేదు.
ఎందుకు ఎందుకు అని ఒక్కసారి మీరు ఏనాడైనా మొగలట్లా ఆలోచించరు. రేత్రి ఫుల్ గా కొట్టిన తర్వాత ఎల్లింగల కొడుకున్న తర్వాత కుత్రవాలి కదా మీకు. మీ పరిపాలన ఎలా ఉందో, మీ పద్ధతులు ఎలా ఉన్నాయో, ఆ నేలకు మందమైన తర్వాత ఆ నేలకమైన మందమైన నేలకతో మీరు వాడే పదాలు ఎట్లున్నాయో అందరూ గమనిస్తూనే ఉన్నారు. దైవ కోసం చూస్తున్నారు. ఆ టైము నిన్న మీరు ఇన్ని కట్టడలు చేసినా, ఇన్ని కట్టుకొందలు చేసినా, ఇన్ని అవాంతరాలు చేసినా, ఇది అని అది అని ఎన్ని పేరును పేలినా ప్రజలను మీరు ఆపలేకపోయారే. ప్రజల ప్రేమ అభిమానాల్ని ఆ శ్రీమతి సోనియా గాంధీ గారు కొడుకొస్తుంటే మేము నీకు భద్రత ఇస్తామని వస్తున్న లక్షలాది మంది ప్రజలను ఆపలేకపోతే రేపు కూడా రాబోయే కొద్ది రోజుల్లో రాబోతున్న సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఇదే ఫలితాలుంటాయి.